हाय अंडी नमस्ते। मनम स्वीट पोटेटोस तो पराठालु हेल्दीगा एम्मीगा एला चेसुकोवालो चूद्दामंडी। पराठालु चेयडम चाला कष्टम अनुकुंटारु कदा, अस्सलु कादंडी। चिन्न चिन्न नेनु चेप्पे ई टिप्स फालो अवुतू चेसि चूडंडी, पर्फेक्ट्गा वस्तायि एवरिकैना कूडानु। एवरैना कोत्तगा कानी ई चानल्नि चूस्तुन्नट्लयिते प्लीज़ अंडी सब्स्क्राइब चेसुकोनि सपोर्ट चेयंडी। चूसेद्दाम रंडी मरी ई रेसिपीनी। वेलकम टू टेस्टी 24 hours। दीन कोसम नेनु मुंदुगा स्वीट पोटेटोस नी तीसुकुन्नानंडी। अदे गेनसगड्डलु अंटारु कदा वाटिनंडी। शुभ्रंगा क्लीन चेसुकोनी बॉयल चेसुकोवाली वीटिनी। वाटर वेसुकोनी बॉयलिंग की स्टव मीद पेट्टुकोनी पिंडिनी कलुपुकुंटुन्नानु। गोधुम पिंडिनी तीसुकोनी दानिलो टेस्टकि सरिपड़ा साल्ट नी याड चेसुकोवाली। కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి। పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలి, మరీ హార్డ్గా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు। పిండిని కనీసం 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడే మనకి పరాటాలు సాఫ్ట్గా వస్తాయి। ఇలా కలుపుకొని క్లాత్తో కవర్ చేసి పక్కకు పెట్టండి। ఇప్పుడు మనకి స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయండి। దానిపైన ఉన్న తొక్క మొత్తాన్ని తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి। ఇదే ప్లేస్ లో మీరు ఆలుగడ్డల్నైనా వాడుకోవచ్చుండి, కానీ స్వీట్ పొటాటోస్ హెల్తీ కాబట్టి నేను వీటితో చూపిస్తున్నాను। దానిలో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు, టేస్ట్కి సరిపడా salt, కారం, ఇంకా కొద్దిగా జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాను। 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి। మంచిగా ఈ మిక్స్ ని ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొండి పిండిని। మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్ గా వస్తాయండి మనకి పరాటాలు। ఒక 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇలా బాల్స్ లాగా తీసుకోండి చపాతీ పిండిని। ఇలా ఫ్లాట్ గా చేసుకొని దీనిలో పొడి పిండిలోకి బాగా పొడి పిండిని పట్టించాలండి। దీనికి ఇలా పొడిపిండి పట్టించాక ఇలా రెండు థంబ్ ఫింగర్స్ ని పెట్టుకొని ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోండి చపాతీకి। ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని స్పూన్ తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడే మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చపాతీలు ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది। ఇలా స్టఫింగ్ అంతా పెట్టుకున్న తర్వాత ఒక ఫింగర్ తో స్టఫింగ్ ని లోపలికి అనుకుంటూ ఇంకొక చేతితో పిండిని పైకి అనుకుంటూ ఒక బాల్ షేప్ లోకి అయితే తెచ్చుకోండి। అంతేండి, ఈ పైన ఉన్న ఎక్స్ఎక్స్ పిండిని తీసేసి దీన్ని ఫ్లాట్ గా ఒత్తేసుకున్నాము అంటే సరిపోతుంది। ఇలా ఫ్లాట్ గా చేసుకొని దీన్ని మళ్ళీ పొడి పిండిలోకి పెట్టుకొని పిండిని బాగా పట్టించుకోవాలి। పొడి పిండిని పట్టించడం వల్ల మనకి చపాతీని చేసేటప్పుడు ఈజీగా మూవ్ అవుతుందండి। స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలి అంటే ఇలా సాఫ్ట్ గా ఒత్తండి చపాతీల్ని, గట్టిగా మరి నార్మల్ చపాతీలు చేసినట్టు కర్రతోని గట్టిగా అయితే చేయకండి, సాఫ్ట్ గా మెల్లగా స్లైట్ గా అనుకుంటూ చపాతీల్ని చేసుకోవాలి। ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పాన్ మీదకి మాత్రమే మనము ఈ పరాటాల్ని యాడ్ చేసుకోవాలి। పాన్ హీట్ గా లేదు అంటే పరాటాలు గట్టిగా అయిపోతాయండి, అప్పడాలలాగా అయిపోతాయి। పాన్ బాగా హీట్ గా ఉన్నప్పుడు ఈ పరాటాల్ని యాడ్ చేసుకొని ఒకసారి రెండు సైడ్లు బబుల్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు గీని అప్లై చేసుకోవాలి। ఆయిల్ తో అయినా బటర్ తో అయినా కూడా చేసుకోవచ్చుండి, పరాటాలు కదా గీ తో చేస్తే టేస్ట్ బాగుంటాయి। చూసారు కదా మన పరాటాలు ఎలా మంచిగా పొంగుతూ ఉన్నాయో। పిండిని మనం పర్ఫెక్ట్ గా కలుపుకుంటే స్టఫింగ్ పెట్టిన తర్వాత చపాతీ చేసుకునేటప్పుడు మెల్లగా చేసుకున్నాము అంటే మంచిగా ఇలా పొంగుతూ వస్తాయండి మన పరాటాలు। చూసారు కదా ఎంత బాగా పొంగాయో। ఇలా రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే మన పరాటాలు అయితే రెడీ అయిపోతాయండి। అన్ని పరాటాల్ని ఇలాగే కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి। అంతేండి, వీటిని వెంటనే హాట్ హాట్ గా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఆలూ పరాటాలతో పాటుగా ఇవి అంతే టేస్టీగా ఉంటాయండి। ఆలూ తినడానికి అందరూ ప్రిఫర్ చేయరు కాబట్టి స్వీట్ పొటాటోస్తో పిల్లలు స్వీట్ పొటాటోస్ తినకపోయినా మీరు ఇలా పరాటాలాగా చేసి ఇచ్చేయండి, చాలా యమ్మీగా ఉంటాయి, తినేస్తారండి।
నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈసారి మీరు స్వీట్ పొటాటోతో పరాటాలని చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. నైట్ డిన్నర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అండి. ఎలాంటి కర్రీ లేకపోయినా కూడా మనం వీటిని ఇలాగే హ్యాపీగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావుడి లేకుండా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేసినా కూడా వదలకుండా తినేస్తారండి, అంత బాగుంటాయి ఈ పరాటాలు. మీరు కూడా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.